ఏం బాబ మర్ది ఈ వారం రోజులు బాగా ఎంజాయ్ చేసావా ఈ ఊరు పొలాలు మనుషులు బాగా నచ్చారు బావా మ్యాజిక్ మరి నీకు కూడా కృష్ణమణి బాగా నచ్చింది కదా ఏంటి అదే ఈ రోజుతో కృష్ణమణి పరీక్షలు ఫినిష్ కదా అవును బావా తను చాలా సంతోషంగా ఉంది తన హాల్ టికెట్ తెప్పించి ఎగ్జామ్స్ రాయించింది నువ్వే కదా ఆ క్రెడిట్ అంతా నీదే బామ్మర్ది ఏమైనా మా ముకుంద్ గ్రేట్ ఇందులో నా గొప్పతనం ఏముంది బావా అత్తయ్య నాన్న బలవంతంగా తనతో పెళ్లి చేశారు దానివల్ల తన స్టడీస్ డిస్కంటిన్యూ అయ్యాయి కృష్ణమేణికి చదువు అంటే చాలా ఇష్టం తనకు చాలా ఆశలు ఆశయాలు ఉన్నాయి నా పెళ్లి వల్ల చదువు డిస్టర్బ్ అయ్యింది కాబట్టి నా రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఇదంతా చేశాను భార్యాభర్తల బంధంలో రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం బామ్మర్ది అది నువ్వు ఫుల్ఫిల్ చేశావు కృష్ణమేణి మనసులో జెంటిల్మెన్ స్థానాన్ని సంపాదించావు బామ్మర్ది ఏంటి బామ్మర్ది సడన్ గా సైలెంట్ అయిపోయావు ఏం లేదు బావా సడన్ గా బొటనవేలు నొప్పి ఎక్కువైంది తొక్కుడు బిల్లాటలో కింద పడి బొటనవేలుకు దెబ్బ తగిలిందంటే అందరు నవ్వుతారు బామ్మర్ది అందుకే ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు బావా సడన్ గా కొంచెం నొప్పి ఎక్కువైంది కృష్ణమేణి ఈ రోజు తో డిగ్రీ ఫినిష్ అవును అన్నయ్య కృష్ణమేణి ఈ రోజు ఎగ్జామ్ ఎలా రాసావు బాగా టఫ్ గా ఉందా ఏం లేదు బావా ఈజీగానే వచ్చింది ఇదిగో బామ్మర్ది కృష్ణమేణి ట్రాక్ రికార్డ్ నీకు తెలుసు కదా ఏంటది మొన్న ప్రిన్సిపల్ కి క్యాజువల్ గా ఫోన్ చేసి మాట్లాడితే కృష్ణమేణి ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవుతుందని చెప్పాడు ఓ గ్రేట్ ఆ సరే పద ఆ బా కంగారు పడిపోతుంది ఆంటీ కేవర్ చెప్తారు ముకుంద్ తుమ్మినా అక్కడ తెలిసిపోతుందమ్మా అందుకే ముందు మీరు ఇంటికి వెళ్ళండి సరే బావా నువ్వు కూర్చో నేను స్కూటీ నడుపుతాను నాకేం కాలేదు కృష్ణవేణి ఇదిగో బామ్మర్ది లేడీస్ డ్రైవింగ్ నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఒక్కసారి వెళ్ళు టీకే తెలుస్తుంది అంటే ఏంటి బావా లేడీస్ డ్రైవింగ్ లో మనం వెనకాల కూర్చుంటే ఎలా ఉంటుందో తెలుసా పుష్పక విమానంలో వెళ్తున్నట్టు ఉంటుంది బామ్మర్ది అవునా అందుకేగా ఎక్కమంటున్నాను రా బావా కూర్చో కూర్చో బావా అబ్బా ఏంటి బావమ్మర్ది బొటనవేలు దెబ్బకి కాలు మొత్తం పట్టేసినట్టుందే ఓ పంచి రెండు కాళ్ళు ఒకే వైపు పెట్టుకుని కూర్చో సరే కూర్చో బావా కూర్చున్నావా ఇదిగో బావమ్మర్దే భార్య డ్రైవింగ్ లో వెనక కూర్చునే అదృష్టం ఎంతమంది భర్తలకు ఉంటుంది నువ్వు అదృష్టవంతుడు బావమ్మర్ది ఎంజాయ్ బావా గట్టిగా పట్టుకో మా నాయనే
గట్టిగా పట్టుకోమంది ఇక్కడ కాదు అక్కడ ఒకవైపు కూర్చుని రెండు చేతులతో ఎలా పట్టుకుంటారు అమర్ది పట్టుకోమంటే భుజం మీద చేయేసి పట్టుకోమని సేఫ్టీగా ఉంటుంది ఓ అలాగే ఇంకోలాగా ఒక చెయ్యి నడుమును పట్టుకొని సేఫ్టీగా ఉండొచ్చు అలా కూడా ట్రై చేయి బామ్మర్ది కృష్ణవేణి ఈ కాలేజ్ ని చూడగానే మా బావ ఎక్కడికో వెళ్ళిపోయాడని ఇప్పుడు అర్థమైంది నువ్వు పద అట్నే బావా ముందు నన్ను పట్టుకో కృష్ణవేణి నువ్వు పోనీ అట్నే అన్నయ్య బాయ్ ఈ ఎగుడు దిగుడుల టచింగ్స్ కి ఏ క్షణంలో వలపు తలుపులు తెరుచుకుంటాయో ఎవరికి తెలుసు మీరెన్ని చెప్పినా నేను ఇంజెక్షన్ వేయించుకోను డాక్టర్ మీరు మాట్లాడరేంది ముకుంద్ గారు సెప్టిక్ అవ్వకుండా ఈ ఇంజెక్షన్ వేయించుకోవడం కంపల్సరీ డాక్టర్ నాకు ఇంజెక్షన్ అంటే భయం చిన్న నొప్పి కూడా లేకుండా నేను ఇంజెక్షన్ చేస్తాను ముకుంద్ బాబు అయ్యో చిన్నప్పటి నుంచి నేను భయపడే పేరు ఇంజెక్షన్ ప్లీజ్ డాక్టర్ ఐ హేట్ ఇంజెక్షన్ కృష్ణవేణి ప్లీజ్ కొంతమందికి టూ వీలర్ డ్రైవ్ చేయడం అంటే భయం కొంతమందికి నీళ్ళంటే భయం ఇంకొంతమందికి పురుగులంటే భయం అలాగే నాకు ఇంజెక్షన్ అంటే భయం కృష్ణవేణి అయ్యో బావా ప్లీజ్ కృష్ణవేణి డాక్టర్ మీరు మాట్లాడరేంది నేను ఇంకా మాట్లాడనమ్మా నిన్ను కనడానికి అమ్మ కావాలి నిన్ను కొనడానికి భార్య కావాలి నిన్ను నడిపించడానికి ఓ అక్క కావాలి తిరగడానికి ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలి కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దా ఏ ఆడదంటే అవసరం కాదురా ఆడదంటే ధైర్యం ఈవెన్ గాడ్ మస్ట్ బార్న్ ఫ్రమ్ మదర్స్ వూంబ్ చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అలాంటి ఆడపిల్లని కనడానికి క్యాలిక్యులేషన్ చదివించడానికి క్యాలిక్యులేషన్ ఇంకో ఇంటికి పంపడానికి క్యాలిక్యులేషన్ చీ బ్లడీ హ్యూమన్ లైఫ్ ఇలాగైతే ఆడపిల్లని నట్టింట్లోనో నడి వీధుల్లోనో కాదు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది వినాస్తే జననం నాస్తి వినాస్తే గమనం నాస్తి వినాస్తే జీవం నాస్తి వినా స్త్రీయ నాస్తి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే సృష్టే లేదు
అయినా వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో. అదే ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే అర క్షణం కూడా ఆగను. ఐ విల్ షో దెం హెల్. ఇంజెక్షన్ చేసేశాను, ఫినిష్. ఇప్పుడు నొప్పి ఉందా ముకుంద్? నొప్పి 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 లేదు డాక్టర్. అదంతా మా కృష్ణవేణి మాయ. Thank you, doctor. చూసినావా బాబు, మా కిట్నవేణి బాలకృష్ణ డైలాగులు ఎంత బాగా చెప్పి నీకు సూదేయించినాదో. కృష్ణవేణి, నాకు నోటి మాట రావడం లేదు. నువ్వు మహానటి సావిత్రివి అమ్మా. నిజమే కృష్ణవేణి, నువ్వు సడన్ గా డైలాగులు చెప్తుంటే నాకు అసలు అర్థం కాలేదు. ఈలోపు డాక్టర్ ఇంజెక్షన్ చేసేశారు. నా లైఫ్ లో నాకు తెలిసి ఇది ఫస్ట్ ఇంజెక్షన్ తెలుసా? కృష్ణవేణికి వెనక చూపు ముందు చూపుతో పాటు ఇంజెక్షన్ చూపు కూడా ఉంది. అమ్మా కృష్ణవేణి, నువ్వు కోబలమూడి సాంబయ్య దేవికి తగ్గ కోడలువే, నో డౌట్. సూదంటే భయం అని తెలిసినా అందరూ కలిసి పాపం వాణ్ణి ఎంత బాధ పెట్టారో. బలవంతంగా వేయించుకున్నాడు అంటే ఎంత పెయిన్ ఫీల్ అయ్యాడో ఏమో. అవును లహరి, నీకు కూడా సూదంటే భయమా? నేను అస్సలు భయపడను. అంటే నీకు చిన్న సూది సరిపోదు, పెద్ద సూది కావాలి. అబ్బా, నీ సూది గోలేంటి? నువ్వే కదా సూది గోల మొదలు పెట్టింది. పెద్దమ్మకి తెలిస్తే నా మీద ఎంత గొడవ చేస్తుందో మీకేం తెలుసు? కొంపదీసి ఫోన్ చేసి చెప్పలేదు కదా, చెబితే ఉతికి ఆరేస్తుంది. అవును, ఉతకడం అంటే గుర్తొచ్చింది. ఏంటది? చీరకి భర్తకి చిన్న తేడా. చీరని ఉతికిన తర్వాత కట్టుకుంటారు, భర్తను కట్టుకున్నాక ఉతుకుతారు. మొదలు పెట్టారా మీ సెట్ టైర్స్? మరి నువ్వెందుకు సూది డిస్కషన్ మొదలు పెట్టావు? ఎవండి, వేలు మీద సూదితో పొడిస్తే రక్తం ఎందుకు వస్తుంది? ఇప్పుడు కాలింగ్ బెల్ నొక్కితే ఇంట్లో నుండి మనుషులు ఎందుకు బయటకు వస్తారు? కాలింగ్ బెల్ ఎందుకు కొట్టారో చూడటానికి వస్తారు. అలాగే రక్తం కూడా ఎవరు పొడిచారో చూడడానికి బయటకు వస్తుందే. పిచ్చిమాలోకం కొట్టగలారి. మీరు మంచి మాటకారండి. అవునా? నాకు డౌట్ లహరి. అడగండి. బాగా మాటల్ని చెప్పేవాడిని మాటకారే అంటారు, మరి బాగా వినేవాడిని ఏమంటారు? మొగ్గుడు అంటారు.
చూసావా నీలో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎంత ఉందా? అబ్బా కొట్టకండి, బుగ్గలు కందిపోతాయి. మరి కొరికితే కరిగిపోతాయా? చి పొండి. అంటే దగ్గరికి రండనే కదా అర్థం. సిగ్గులేదా మీకు? అందుకే కదా రగ్గులున్నాయి. పైన చందమమ్మ చూస్తున్నాడండి. ఇందాకటి నుంచి నీ మీదే కాదు వాడి మీద కూడా లుక్కేశా. వాడల మేఘాల చాటకు వెళ్ళగానే మనం ఏసుకోనా వాస్కోడి గామ సరేనా? ఏమండి ఒకసారి ముకుంద కృష్ణవేణులు ఏం చేస్తున్నారో చూసేస్తానండి. ఏమైందండి? ఏమైందా? బొబ్బిలి రాజవారు మూడు మొత్తం దొబ్బింది ఇక్కడ. ఐదు నిమిషాలు ఓపిక పట్టలేరా మీరు? ఒసై కృష్ణవేణి ముకుందులను ఈ ప్రపంచంలో ఎవరు విడదీయలేరే. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మధ్యలో నీ అబ్జర్వేషన్స్ వేస్ట్. అర్థమైందా? సరేనండి, ఇంకెప్పుడు మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయనులే, వచ్చి పడుకోండి. అది కాదులా హరి, మగాడి ఆవేశం అనేది పాల పొంగు లాంటిది, చపక్క నిలిచల్తే ఎలా? అర్థం చేసుకో. సరే అర్థమైంది, వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తాను. మంచినీళ్ళు ఇదో వంక. సాడిస్ట్ వేణువు, సైకో వేణువు. సార్ అదే ఊర్లో ఉన్నాను. అమ్మాయి మోడల్ గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. సరే అలాగే సార్, ఇంకో రెండు రోజులు అబ్జర్వ్ చేసి వస్తాను. చెలిమంట కంటే ఈ చలిమంట బెటరు. ఊరికి కొత్తలా ఉన్నారు? అవును, మాది విజయవాడ. మరి మీదే ఊరు? ఈ ఊరే. అవునా? పొలాల్లో కుమ్మేసిన వాడిలో వీడు కూడా ఒకటి కాదు కదా. ఏంటి అలా చూస్తున్నారు? ఏమీ లేదు, నేను ఈ ఊరొచ్చాక ఏదో మర్డర్ టాక్ వస్తుంది. ఏంటది? మీరిక్కడ ఎవరికి బంధువులు? సుశీల గారి బంధువులు. అట్నా? నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. ఎవరు అమ్మాయి? మర్డర్ జరిగిందట కదా. ఈరోజా? ఎప్పుడు జరిగింది? ఈరోజు కాదు, చాలా రోజుల క్రితం జొన్న చేనులో జరిగిందట కదా. ఎవరో వ్యక్తిని హంతకుడని పట్టుకుని ఊళ్ళో వాళ్ళు కొట్టారంట, అతను పారిపోయాడంట. అమ్మాయి నోట్లోంచి నురగొచ్చిందంట. మీరు చెప్పేది ఏ మర్డర్ గురించి? పొలాల్లో జరిగింది కదా, ఒక సైకో అమ్మాయిని చంపుతున్నాడంట. సిబిసిఐడికి కూడా కేసు అప్పగించారంట కదా. మాకేం తెలియదు సార్. ఇదేంటి తెలీదంటున్నాడు? హంతకుడికి సంబంధించి ఏదో ఒక క్లూ దొరికితే ఆ సైకుని పోలీసులు పట్టుకుంటారు. పాపం వాళ్ళైనా ఏం చేస్తారులే అండి. అవును, మర్డర్ గురించి నన్ను అడిగి అన్నీ మీరే చెప్పేస్తున్నారు. అమ్మని నోరు జారానా? ఇంకా నయం, వాడి చేతి పుట్టుమచ్చ గురించి చెప్పలేదు. మీ విజయవాడ వైపు ఇలాంటి మర్డర్ జరిగింది కదా. ఊరి పొలాల మర్డర్ గురించి చెప్పండి. మీకు తెలిసిందే నాకు తెలుసు. అయినా మనకి ఎందుకులేండి, ఎవరు పాపన వాళ్లే పోతారు. ఉంటానండి. మర్డర్ గురించి వీడు చాలా విషయాలు క్యూరియాసిటీగా చెప్తున్నాడు.
వీడి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇన్ని రోజులు ఈ శాంభవీదేవి బోనులో ఉన్న పులి మాత్రమే ఇప్పుడు ప్రతి క్షణం నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటావో నేను చూస్తాను.